దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఎగ్జిట్ పోల్స్ బూటకమన్న హస్తం పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆడుతున్న మానసిక ఆటలో ఇది భాగమని ఆరోపించింది. ప్రధాని మోదీ ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారని, మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ మండిపడ్డారు. తాను తిరిగి వస్తున్నానని, మళ్లీ ప్రధానిని తానేనని మోదీ దేశ పరిపాలన వ్యవస్థకు ఒక సంకేతం పంపుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఒత్తిళ్లకు బెదిరిపోమన్నాయన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగసని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్పై అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పెదవి విరిచారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని, మోదీ మీడియా పోల్స్ అని విమర్శించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం కల్పితమని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సిద్ధు మూసేవాలా పాట 295 విన్నారా అని ఎదురు ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్ నీ ఇస్కా నామ్ మోదీ మీడియా పోల్ హై, ఈ మోదీ జీ కా పోల్ హై, ఫ్యాంటసీ పోల్ హై ఉన్కా. థాంక్యూ సర్. కితని సీట్ ఆ రహి హై ఆప్కే హిసాబ్ సే? సిద్ధు మూసేవాలా కా సాంగ్ సునా ఆప్నే? 295. 295.